Hi friends, welcome to my channel. Iroju manam catering style lo mulakkada tomato ela tayar cheyalo chuddamu. Munduga shubranga mulakkada mukkalu anni kuda wash cheskoni udikinchukovali. And tarigina tomato mukkalni teeskoni danlo 4 beetroot mukkalni add cheskovali. Neenu color kosam beetroot mukkalni add cheskuntunnanu and taste kuda chala baaguntundi and color kuda manchi color anedi ostundi. Ee rendu kuda kalipi mixie pattukovali. Chudandi manaku manchi color aithe vachindi. And next masala nenu tayar cheskuntunnanandi. Endu kobbari mukkalu low flame lone veyinchukovalandi. And pallilu add cheskovali. ఇవైతే జాగ్రత్తగా వేయించుకోవాలండి, అస్సలు మాడకూడదు. అండ్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. అండ్ లవంగ మొగ్గలు ఇలాచి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపు మనకి ములక్కాడ ముక్కలు కూడా ఉడికిపోయాయి. అండ్ స్టవ్ వెలిగించుకొని pan పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చి వాసన పోయే అంతవరకు కూడా వేయించుకోవాలండి. అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఉల్లిపాయ వేగేలోపు వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ పట్టుకోవాలండి. ఉల్లిపాయ కూడా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే అంతవరకు కూడా వేగనివ్వాలి. అండ్ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి బీట్రూట్ వేయడం వల్ల టమాటా మంచి కలర్ అనేది వచ్చింది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషస్ ఉడకనివ్వాలి. 10 నిమిషస్ తర్వాత ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఉడికించి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ములక్కాడ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ములక్కాడ ముక్కల్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి, మెత్తగా ఉడికించుకోకూడదు. మనకి కర్రీలో ఉడకాల్సి ఉంటుంది. బాగా మెత్తగా ఉడికిపోతే ఊడిపోతాయండి. హాఫ్ బాయిలే చేసుకోవాలి. నేను ఫాస్ట్గా అవ్వడం కోసం ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. అండ్ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని
యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి. కారం, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కర్రీ ఉడికిపోయింది చూడండి. ఇలా బబుల్స్ బబుల్స్గా వచ్చేస్తే ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ ఉడికిపోయినట్టేనండి. కొత్తిమీర పుదీనా రెండు కలిపి నేను యాడ్ చేసేసుకుంటున్నాను. పుదీనా అనేది మీ ఆప్షనల్, కానీ పుదీనా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన ములక్కాడ మసాలా టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలకు కానీ బిర్యానీలకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సపోర్ట్ మీ.